నినా న్యూస్ అరీనా ఇండియా అనే ఒక సంస్థ తన ఆఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక ట్వీట్ చేయడం జరిగింది. భారతదేశంలో అత్యధికంగా క్రిమినల్ కేసెస్ నమోదైనటువంటి ఐదుగురు ఎమ్మెల్యేల జాబితాని వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఆ జాబితాలో గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పేరుని వారు ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. 14 ఏళ్ల అవిశ్రాంత పోరాటం, అద్భుతమైన ఉద్యమ వ్యూహాల ద్వారా హింసకు తావు లేకుండా శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై అప్పటి సమైక్య పాలకులు కొన్ని వేల కేసులు నమోదు చేయడం జరిగింది. అందులో 64 కేసులు ఇప్పటికీ యాక్టివ్ గా ఉన్నాయి. ఇదే విషయాన్ని తన 2018 ఎన్నికల అఫిడవిట్ లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రస్తావించడం జరిగింది. ఆ 64 ఉద్యమ కేసులని క్రిమినల్ కేసెస్ గా భావించి ఈ రోజు నిజమైన క్రిమినల్ అఫెన్సెస్ కి పాల్పడినటువంటి ఎమ్మెల్యేల జాబితాలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పేరు చేర్చడం గులాబీ సైనికులకే కాదు, తెలంగాణ పౌర సమాజంలోని ప్రతి ఒక్క పౌరుడు దీన్ని తీవ్రంగా ఖండిస్తారు. జయశంకర్ సార్ గారి ఆశయాలకు జీవం పోసి తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్క పౌరుని సంఘటితం చేసి తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పేరు ఇట్లాంటి జాబితాలో చేర్చడం, ఈ అంశం తెలంగాణ అస్తిత్వంతో ముడిపడినటువంటి అంశం. ఈ రోజు అరీనా న్యూస్ ఇండియా లాంటి ఒక సంస్థ కావచ్చు, ఆ సంస్థని వెనుక ఉండి నడిపిస్తున్నటువంటి రాజకీయ పార్టీనే కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే కావచ్చు, ఒక విషయం గుర్తుంచుకోవాలి. మహాత్మాగాంధీ గారిపై స్వతంత్రోద్యమంలో ఎన్నో కేసులు నమోదైనవి. భారత్ పాకిస్తాన్ విభజన అనంతరం ఎల్కే అడ్వాణి గారిపై కరాచీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం జరిగింది. 1975 ఎమర్జెన్సీ కాలంలో అటల్ బిహారీ వాజ్పేయి గారిపై కేసులు నమోదు కావడం జరిగింది. ఒక గొప్ప నాయకుడిపై కేసులు నమోదైనప్పుడు ఆ కేసు నేపథ్యం గురించి చర్చించాలే గాని ఒక క్రిమినల్ అఫెన్సెస్ కి పాల్పడినటువంటి నేరస్తుల జాబితాలో ఒక గొప్ప నాయకుని పేరు చేర్చడం అనేది తీవ్రంగా అభ్యంతరకరం. ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్న న్యూస్ అరీనా ఇండియా లాంటి సంస్థ కావచ్చు, ఆ సంస్థని నడిపిస్తున్నటువంటి రాజకీయ పార్టీలే కావచ్చు, ఇట్లాంటి చర్యలకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ.